మనకి ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని చెప్పి థర్డ్ యూనిట్లో నథింగ్ బట్ టెలిఫోన్ అండ్ మొబైల్ ఎక్స్చేంజ్లో ఒక టాపిక్ ఉందండి, మీకు టెక్స్ట్ బుక్లో అది ఎక్కడ కనబడదు, ఓకేనా? సో అది ఎందుకు స్కిప్ అయిందో నాకు తెలియదు, కానీ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఇది కూడా 2-3 టైమ్స్ ఇచ్చాడు, ఈజీగానే ఉంటుంది, చూడండి ఒకసారి. సింపుల్ ఒక ల్యాండ్లైన్ ఫోన్ అనుకోండి, లేకపోతే మీ చేతిలో ఉన్న ఫోన్ అనుకోండి, దేనికైనా కీప్యాడ్ ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాండ్లైన్ అనుకున్నాం, టచ్ టోన్ కీప్యాడ్ మనకుండే నెంబరింగ్ కానీ 1 2 3 4 5 6 7 అవుతుంది, హ్యాష్ స్టార్ట్. దీన్ని తీసుకొచ్చి డిటిఎంఎఫ్ డైలింగ్ సర్క్యూట్కి ఇచ్చాం. డిటిఎంఎఫ్ అంటే ఏంటి? డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్. ఏంటంటే అది డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఎందుకు మనకి హారిజంటల్ గాను వర్టికల్ గాను కొన్ని ఫ్రీక్వెన్సీ ఉంటే, 1 నొక్కితే ఈ 2 ఫ్రీక్వెన్సీ కంబైనే కొంత ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. ఏ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయిందని చెప్పేది ఎవరు? టిటిఎంఎఫ్. ఈ జనరేట్ అయిన ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడం మనం ఇక్కడ యూస్ చేసిన క్రిస్టల్ ఆసిలేటర్ అని దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. క్రిస్టల్ ఆసిలేటర్ ఇదేం చెప్తుందంటే, ఈ డిటిఎంఎఫ్లో ఎంత ఫ్రీక్వెన్సీ జనరేట్ అయిందని చెప్తుంది. ఇంతే ఈ చిన్నపాటి యొక్క పని. ఇంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ఒక బటన్ ప్రెస్ చేయగానే మనకు ఒక డైల్ టోన్ కీప్యాడ్ ఉంది, ఒక బటన్ ప్రెస్ చేయగానే డిటిఎంఎఫ్ ప్రకారం ఈ సర్క్యూట్ ఏం చెప్తుంది, ఈ లైన్లో ఈ పాయింట్ని ప్రెస్ చేశాడు, 1 ప్రెస్ చేశాడని చెప్తుంది. దాని ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉందా లేదని చెప్పి క్రిస్టల్ ఆసిలేటర్ చెక్ చేస్తుంది. అంతే, ఇన్ కేస్ బయట నుంచి మనకు కాల్ వచ్చినప్పుడు ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుందండి. ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్, దీని పని ఏంటంటే వచ్చిన ప్రెజర్ ఏదైతే ఉందో ఆర్ వచ్చిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఓకేనా, వచ్చిన ఫ్రీక్వెన్సీ కానీ ప్రెజర్ కానీ వోల్టేజ్ కానీ, అంటే మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే కొంత ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అది వోల్టేజ్ ఫార్మాట్కి కూడా జనరేట్ అవుతుంది అండి. అట్లాగే బయట పర్సన్ ఎవరన్నా ప్రెస్ చేసినప్పుడు వాడు ప్రెస్ చేసిన వోల్టేజ్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ యూజ్ చేసుకుని దాన్ని బట్టి ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్ అనేది సౌండ్ని ప్రెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1 అనేది ప్రెస్ చేసి ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఆర్ వోల్టేజ్ కానీ ఈ ఫిజియో ఎలక్ట్రిక్ ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సౌండ్ ప్రెజర్ కింద మారుస్తుంది. సౌండ్ ప్రెజర్ ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, సో వాడు ప్రెస్ చేసిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాని ద్వారా ఇది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరిన కస్టమర్ ఫోన్ చేయగానే వారి దగ్గర నుంచి వచ్చిన రింగ్ అనేది ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్ అని తీసుకుని మనకి రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా? కరెక్ట్గా అవతల వాడి నెంబర్, మన నెంబర్ కరెక్ట్గా అవతల వాడు తెలుసుకుని వాడు ఫోన్ చేస్తే ఆర్ అది మన నెంబర్ అని చెప్పి డిటెక్ట్ చేసి మనకి రింగింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ని రింగ్స్ ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అనేది దీని ఇష్టం. బట్ ఈ రింగింగ్ సర్క్యూట్ పని అంటే జస్ట్ రింగ్ చేయడం అంతే, కిందానికి పెద్ద సంబంధం లేదు. బయట నుంచి వచ్చిన కాల్స్ని ఏం చేయాలి? రింగ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఎన్ని రింగ్స్ ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అని చెప్పేది ఎవరు? ఫిజియో ఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్. నెక్స్ట్ కిందకొద్దు, మనకి నార్మల్ ల్యాండ్లైన్లో కూడా స్పీకర్ ఉంటుంది కదండి, అవతల వాళ్ళు మాట్లాడింది మనం వినడానికి స్పీకర్ ఉంటుంది. దీని పని ఏంటి? అవతల నుంచి వచ్చేది సమ్ సిగ్నల్, ఎలక్ట్రికల్ సిగ్నల్ నుంచి ఏ సిగ్నల్ కింద మారుస్తుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్ టు ఆడియో సిగ్నల్. సో స్పీకర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్ నుంచి ఆడియో సిగ్నల్ కింద కనెక్ట్ చేస్తుంది. మైక్రోఫోన్ ఏం చేస్తుంది? ఆడియో సిగ్నల్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద జనరేట్ చేస్తుంది. సో రివర్స్ ప్లస్, ఈ రెండు స్పీచ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. అట్లాగే మనకి మనం ఫోన్ చేసాం, దాన్ని రీడైల్ చేయాలంటే మనకు కొంత స్టోరేజ్ ఉండాలి, అంతే కదా? సో ఆ స్టోరేజ్ కోసం మనం ఏం చేసాం? ఒక మైక్రో ప్రాసెసర్ యూనిట్ని యూజ్ చేసాం. ఏంటిది మైక్రో ప్రాసెసర్ యూనిట్? సేమ్ ఇది కూడా ఎంపీ అండి, జస్ట్ స్టోరేజ్ డివైస్ అనుకోండి. ఇది ఒక స్టోరేజ్ డివైస్. ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ అంటే ఇది ఈ సర్క్యూట్లో ప్రతి దానితోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ మనం డైలింగ్ చేసాం, మనం రిసీవ్ చేసుకోవడానికి రిసీవింగ్ రింగ్ టోన్ సర్క్యూట్ ఉంది, మాట్లాడడానికి స్పీచ్ నెట్వర్క్ ఉంది, స్టోర్ చేసుకోవడానికి ఎంపియో నెట్వర్క్. అట్లాగే మరి మనం బయట లైన్తో కనెక్ట్ అవ్వాలి కానీ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దానికోసం లైన్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది. దీని పని ఏంటంటే మనకు వస్తున్న కాల్స్ని రిసీవ్ చేసుకోవాలి, మనం డైల్ చేసినప్పుడు కాల్స్ బయటకు వెళ్ళాలి.
ఓకేనా? ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చే సిగ్నల్స్ ఒక సౌండ్, మనం మాట్లాడిన సౌండ్ చాలా తక్కువ ఉంటే యాంప్లిఫై చేయడం కానీ, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కానీ, ఫేజ్ మాడ్యులేషన్ కానీ, ఇవన్నీ చేసేది ఈ లైన్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇది ఎవరితో కనెక్ట్ అవుతుందంటే లోకల్ లూప్తో కనెక్ట్ అవుతుంది. ఈ లోకల్ లూప్ అంటే ఇది నథింగ్ బట్ మెయిన్ నెట్వర్క్, మెయిన్ ల్యాండ్లైన్ నెట్వర్క్ అనుకోండి. సో ఈ మెయిన్ నెట్వర్క్తో లింక్ ఎవరు ఏర్పాటు చేస్తారు? లైన్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేస్తారు. సో మనం ఫోన్ చేసినప్పుడు వెంటనే ఈ డిటిఎంఎఫ్ ద్వారా ఈ లైన్ వోల్టేజ్ రెగ్యులేటర్కి వెళ్ళి బయటికి కాల్ వెళ్తుంది. కాల్ కనెక్ట్ అవ్వగానే మనకు స్పీచ్ కానీ రిసీవర్ కానీ ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ డేటా అంతా ఎంపీయూ స్టోర్ చేసుకుంటుంది. బయట నుంచి కాల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లోకల్ లూప్ నుంచి లైన్ వోల్టేజ్కి, ఇక్కడ నుంచి కరెక్ట్ మన నెంబర్ అయితే మనకు రింగ్స్ అనే రింగ్ టోన్ రెగ్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ రింగ్ టోన్ సర్క్యూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ వచ్చిన కాల్స్ని రీడైల్ చేసుకోవడానికి కానీ లేకపోతే సేవ్ చేసుకోవడానికి, అంటే మనం ఇక్కడ ఎంపీ ఉంది కాబట్టి మనకు యూజ్ చేసుకుంటే మనం ఎక్స్టర్నల్గా మనం మెమరీని కూడా పెట్టుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్పీకర్ ఇవన్నీ నార్మల్ సర్క్యూట్ అండి. అప్పుడు రిసీవింగ్ టైంలో ఈ బ్లాక్ అవసరం లేదు, డైలింగ్ టైంలో ఈ బ్లాక్ అవసరం లేదు. సో ఇది సింపుల్గా ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, సింపుల్ ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్. దీంట్లో నెంబరింగ్ ఉంటుంది, ఈ నెంబరింగ్ ఉంటుంది. ఈ నెంబరింగ్ ప్రకారం కాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, బయట నుంచి వచ్చిన కాల్స్ తీసుకోవడానికి పిజియాలిట్రిక్ ఎఫెక్ట్ యూస్ చేస్తాం. దీని పని ఏంటి, వచ్చిన ఫ్రీక్వెన్సీ కానీ వోల్టేజ్ని కానీ బేస్ చేసుకుని మనకి రింగ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. రింగ్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి రింగ్ టోన్ సర్క్యూట్ ఉంటుంది. అండ్ బయట లూప్తో కనెక్ట్ అవ్వడానికి లైన్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది. బయట నుంచి కాల్స్ వచ్చినా మన కాల్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా ఇదేం చేయాలి, లోకల్ లూప్తో కనెక్ట్ అయి ఉండాలి. స్పీచ్ నెట్వర్క్ పని ఏంటి, స్పీకరు మైక్రోఫోన్, ఎలక్ట్రిక్ టు ఆడియో, ఆడియో టు ఎలక్ట్రిక్. ఈ అంత డేటా స్టోర్ చేసుకోవడానికి ఎంపీయూ సర్క్యూట్ వాడాం. ఓకే, ఈ కంప్లీట్ సర్క్యూట్ అంతా మనం ఒక చిన్న చిప్లో డిజైన్ చేస్తాం. దాని పేరు ఏంటండి, మల్టీ ఫంక్షన్ ఐసీ చిప్. గుర్తుపెట్టుకోండి, మల్టీ ఫంక్షన్ ఐసీ చిప్. ఒకసారి సర్క్యూట్ ఒకసారి చూడండి. మీరు మ్యాటర్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే డిటిఎంఎఫ్ అంటే ఏం చేస్తుంది మీకు తెలుసు కదా, మనం ఆల్రెడీ డిటిఎంఎఫ్ ఉన్న పల్స్ డైలింగ్ చూసాం కదా, దాని గురించి చేర్చుకుంటారు. మైక్రోప్రాసెసర్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, దాని గురించి కొంత రాయండి. ఈ స్పీకర్స్ కానీ మైక్రోఫోన్స్ గురించి ఓన్గా రాసుకోవడం, వీటి గురించి. ఈ డిటిఎంఎఫ్లో బటన్ ప్రెస్ చేస్తే ఏ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతాయి అవి రాసుకోండి. ఈ ఫిజియోఎలక్ట్రిక్ సౌండ్ ఎలిమెంట్ అంటే ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ని సౌండ్ ఫార్మెట్లో జనరేట్ చేస్తున్నాం రాస్తారు. ఇది వచ్చి ఇంటర్నల్ సర్క్యూట్ అండి, ఇదేమో అవుటర్ లూప్. ఇంటర్నల్ అండి, ఇంటర్నల్ సర్క్యూట్. ఇది ఏం చేస్తుంది, ఈ ఓవరాల్ సర్క్యూట్ని దీంతో కనెక్ట్ చేస్తుంది. ఈ సర్క్యూట్ అంతా మనం డిజైన్ చేసింది మల్టీ ఫంక్షనల్ ఐసీ చిప్ మీద. ఓకేనా? థ్యాంక్ యూ.